మిషన్ వాక్ ఇండియాస్ నంబర్ వన్ మోస్ట్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ అండ్ ఫిజికల్ థెరపీ సెంటర్, మణికొండ, అల్కాపూర్ రోడ్. కాల్ 9177300194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. మనం ఇంతకు ముందు బీసీలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు? మొత్తం 125 దానిలో కేటగిరీస్ పైగా కులాలలో టాప్ 10 లో ఎవరున్నారు, అసలు టోటల్ గా వాళ్ళ పర్సంటేజెస్ ఎంత అని చూసాం. అలాంటి వివరాలు చాలా తెలియజేసాం. అలాగే కాపుల గురించి కూడా మాట్లాడాం. సో ఇప్పుడు వేరే మిగతా వాటి గురించి కూడా చెప్పుకుంటున్న తరుణంలో రాజుల గురించి కూడా మనం మాట్లాడాం. ప్రెసెంట్ అయితే మాత్రం రెడ్డీస్ ఎంతమంది ఉన్నారు, పర్సంటేజ్ ఎంత, లేదా టాప్ ఓటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు? మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు, మన దగ్గర ఉన్నటువంటి నివేదిక దాన్ని బేస్ చేసుకుంటే మనకేమవుతుందంటే, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ 21 నియోజకవర్గాల్లో టాప్ ఓటర్స్, అంటే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ 21 కాన్స్టిట్యూన్సీస్. ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనకపర్తి, ఆ తర్వాత వచ్చేసి మీకు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎస్సీ, దర్శి, మార్కాపురం, ఆ తర్వాత కనిగిరి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఆ తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి వచ్చేటప్పటికి ఆత్మకూరు, నెల్లూరు సిటీ, ఉదయగిరి మూడు నియోజకవర్గాలు. కడప జిల్లాలోకి వచ్చేటప్పటికి బద్వేలి ఎస్సీ, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, ఐదు నియోజకవర్గాలు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చేటప్పటికి నంద్యాల, బనగానపల్లి మాత్రమే, రెండే. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి మళ్ళీ తాడిపత్రి, సింగనమల ఎస్సీ, రాప్తాడు, పుట్టపర్తి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి తమ్మళ్ళపల్లి, పొంగునూరు. మొత్తం 21 నియోజకవర్గాలలో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ రెడ్డీస్. సెకండ్ ప్లేస్కి వచ్చేటప్పటికి ద్వితీయ స్థానంలోని నియోజకవర్గాలు బాపట్ల, గురజాల, పర్చూరు, అద్దంకి, కొండపిఎస్సి, గిద్దలూరు, కోవూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేట ఎస్సీ, వెంకటగిరి, కడప, రాయచోటి, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, ధర్మవరం, కదిరి, పీలేరు, గంగాధర నెల్లూరు ఎస్సీ, పుత్తలపట్టు ఎస్సీ, పలమనేరు. 20 నియోజకవర్గాల్లో సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్. ఓకే. తర్వాత థర్డ్ ప్లేస్కి వచ్చేటప్పటికి నర్సరావుపేట, కావలి, నెల్లూరు రూరల్, గూడూరు ఎస్సీ, రాజంపేట, కోడుమూరు ఎస్సీ, శ్రీశైలం, రాయదుర్గం, మదనపల్లి, చంద్రగిరి, చిత్తూరు, మొత్తం 11 నియోజకవర్గాలు. అంటే మొత్తం 52 నియోజకవర్గాలలో వీళ్ళు టాప్ 1, 2, 3 ప్లేసెస్లో ఉన్నారు. దీనిలో 43 జనరల్ నియోజకవర్గాలు, 21 ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, అంటే ప్రథమ సంఖ్యలో వీరే ప్రథమ వరుసలో కనిపించేటటువంటి నియోజకవర్గాలు 21, ద్వితీయ స్థానంలో కనిపించేటటువంటి నియోజకవర్గాలు 20, తృతీయ స్థానంలో కనిపించేటటువంటి నియోజకవర్గాలు 11. 52 నియోజకవర్గాలు, 43 జనరల్ నియోజకవర్గాలు. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, 175 శాసనసభ నియోజకవర్గాల్లో వీళ్ళు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా 21 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ 51 స్థానాలలో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. పోటీ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అంటే వాళ్ళు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు తమ ప్రాధాన్యాన్ని చాటుకున్నటువంటి సందర్భాలు. అయితే ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ టాప్ ప్లేస్ మీరు చూపించిన లిస్ట్ లో ఖచ్చితంగా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఉన్నారు పోటీలో. ఎక్కువ సంఖ్య, అధిక సంఖ్యలో ఎక్కడో కొన్ని చోట్ల కాదంటారా? అంతే, అంటే 52 ఇక్కడ కనిపిస్తున్నాయి, దీంట్లో జనరల్ 43. ఆ జనరల్ 43 కాకుండా మరొక 8 స్థానాల్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహించినట్టే, పోటీ చేసి గెలిచినట్టే కదా. అలా మనకి 51 స్థానాల్లో వాళ్ళు, అంటే తమ యొక్క శాతం అట్లాగే తమ నియోజకవర్గాల సంఖ్య కంటే కూడా వాళ్ళు అత్యధికంగా వాళ్ళు రాజ్యాధికారానికి చేరువయ్యారని చెప్పచ్చు. అంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఏమవుతుందంటే, రాజకీయాల్ని వీళ్ళు కేవలం ఒక సేవగానో లేకపోతే కాదు, రాజకీయాల్ని కేవలం సేవగానో లేకపోతే రాజకీయాల్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులుగాను చూడటంలా, అదే తమ వృత్తి, అదే తమ ప్రవృత్తిగా భావిస్తున్నారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగారు. ఓకే. టాప్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా మనం చూస్తే కేవలం 21 కాన్స్టిట్యూన్సీస్లో మాత్రమే ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్, సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఒక 20, థర్డ్ ప్లేస్ ఒక 11. అంటే 53లో జనరల్ 43లో 43 కంటే కూడా ఎక్కువ ఉన్నారు. 51 కాన్స్టిట్యూన్సీస్లో వీళ్ళు పోటీలో ఉన్నారు, పోటీ కాదు విజయం సాధించారు, విజయం సాధించారు. 51 2019 51 స్థానాలలో ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఇక్కడ ఉమ్మడి కడప జిల్లా తీసుకుందాం, బద్వేలి ఎస్సీ రిజర్వ్ పక్కన పెడితే పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు నాలుగు నియోజకవర్గాలు రెడ్డి సామాజిక వర్గం, నంద్యాల, బనగానపల్లి, తాడిపత్రి రెడ్డి సామాజిక వర్గమే, అట్లా రాప్తాడు, పుట్టపర్తి, తమ్మళ్ళపల్లి, పొంగునూరు నాలుగు రెడ్డి సామాజిక వర్గమే.
అట్లా ఇప్పుడు కనిగిరి, ఆత్మకూరు, మార్కాపురం ఇట్లా తీసుకుంటూ వెళ్తే మనం, ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. అనపర్తి ఇవన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గమే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక సెకండ్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా మనం తీసుకుంటే గురజాల, గురజాలలో రెడ్డి సామాజిక వర్గమే ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లాగే కోవూరు, సర్వేపల్లి, రాయచోటి, ప్రొద్దుటూరు, ఆళ్లగడ్డ, ధర్మవరం, కదిరి, పీలేరు, ఇన్ని నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం సెకండ్ ప్లేస్ ఆఫ్ కాన్షియన్సెస్ 20. అక్కడ కూడా ఇన్ని నియోజకవర్గాల్లో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. థర్డ్ ప్లేస్ తీసుకుంది నర్సరావుపేట, కావలి, నెల్లూరు రూరల్, రాజంపేట, శ్రీశైలం, అక్కడ వాళ్ళే, చంద్రగిరి, మొత్తం రెడ్డి సామాజిక వర్గమే ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఇన్ని నియోజకవర్గాల్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్తిగా తమ ఆధిపత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు, కొనసాగిస్తున్నారు. అయితే 175లో ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ ఎన్ని కాన్షియన్సెస్ అంటే కేవలం 21 మాత్రమే కనిపిస్తాయి. కానీ 51 ప్లేసెస్లో వాళ్ళు తమ డబుల్ కూడా కాదు, అంతకంటే ఎక్కువ, అంతే కదా, ఖచ్చితంగా చెప్పచ్చు. అది పరిస్థితి. అయితే శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఇంతమంది వచ్చేసాం, వాళ్ళ ఓవరాల్గా మనం ఏపీలో చూస్తే వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 6-7% అంటే 6-7%. మనం నిజం చెప్పాలంటే లాస్ట్ టైం అనుకున్నాం ఈ బీసీ అది చూస్తే 45% ఓవరాల్గా, టోటల్గా యునైటెడ్గా బీసీస్ని తీసుకుంటే 45% కనిపిస్తారు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కానీ రాబోయే రోజుల్లో తగ్గే అవకాశం అంటే అది మీకు నియోజకవర్గాలలో వీరి మీద పోటీ చేసేటటువంటి సామాజిక వర్గాలు, వాళ్ళ యొక్క ఆధిపత్యం, వాళ్ళ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందన్నది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. మీకు కొన్ని నియోజకవర్గాల్లో ఏమవుతుందంటే అటు తెలుగుదేశం కాసేపు, లేకపోతే వైకాపా, రెండూ కూడా ఇదే సామాజిక వర్గానికి అవకాశం ఇస్తూ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. దానివల్ల కూడా ఏంటంటే కొనసాగుతున్నారు రాజకీయాలు. ప్రయోగం చేయాలి, ఖచ్చితంగా ఈ ఒక మార్పు తీసుకురావాలి, వేరే సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఖచ్చితంగా అప్పుడు మీకు ఏంటంటే సంఖ్య తగ్గుతుంది, కానీ ఆ సంఖ్య తగ్గడం లేదు. మీకు 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వలేదంటే ఇచ్చింది. అయితే వైకాపా ప్రభంజనంలో వైకాపా చాలా తక్కువ స్థానాల్లో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చింది. అందుకని మీకు ఏమైందంటే ఆఫ్టర్ 1952 మీకు కేవలం 17 మాత్రమే కమ్మ సామాజిక వర్గ శాసనసభ్యులు ఉంది 2019 ఎన్నికలను. వైకాపా ఇవ్వలేదు, తక్కువ స్థానాల్లో ఇచ్చింది. తెలుగుదేశం ఇచ్చినా గెలిచిన వాళ్ళల్లో పయ్యావుల కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, రామకృష్ణబాబు గారు ఇట్లా మనకు కనపడతారు. కరణం బలరామకృష్ణమూర్తి గారు వీళ్ళు కనిపిస్తారు, మిగతా వాళ్ళు ఇతర సామాజిక వర్గాలు వాళ్ళు. ఇక్కడ మీకు ఏమైపోయిందంటే సంఖ్య తగ్గిపోయింది. తెలుగుదేశంలో కూడా సంఖ్య తగ్గి వల్లభనేని వంశీ వీళ్ళందరూ గెలిచినా తర్వాత అటు వెళ్ళినా కాసేపు పక్కన పెడితే వైకాపాలో సంఖ్య తగ్గేటప్పటికి ఏమైపోయిందంటే ఓవరాల్గా వైకాపా ప్రభంజనంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చాలామంది ఓడిపోయారు. ఓకే, ఓడిపోవడం వల్ల మీకేమైంది, సంఖ్య తగ్గిపోయింది. ఓకే ఓకే, ఈ ప్రభంజనంలో వైకాపా ప్రభంజనంలో కాకపోతే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం 51 స్థానాల్లో తమ ప్రాధాన్యాన్ని చాటుకుంది. సో ఇది 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 ఎప్పుడు తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది అని అనుకుంటే మీకు తగ్గాలి అనేటటువంటి, తగ్గించాలి అనేటటువంటి ఆలోచన ఎవరికి రావాలి, అధినేతలకు రావాలి. వాళ్ళకి ఎందుకు వస్తుంది అన్నది ఇక్కడ ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట. ఎందుకు రావాలి అన్నది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. మిగతా సామాజిక వర్గాలు అవకాశాల కోసం వాళ్ళు పోరాటం చేయటం లేదా, లేకపోతే ప్రయత్నం చేయటం లేదా, అంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు, పోరాటం చేస్తారు, కానీ అవకాశాలు వాళ్ళకి దక్కడం లేదు. దక్కకపోవడం వల్ల ఇవాళ్టి వరకు కూడా మనం ఎంత కష్టపడి మనం లెక్కించినా 20 మించి వెనుకబడిన తరగతులు శాసనసభలకు అడుగు పెట్టల, 17-18 దగ్గర ఆగిపోతుంది ఆ నంబర్ మీకు. అన్ని బీసీ కమ్యూనిటీస్ మాత్రమే హౌస్లోకి వచ్చాయి, రిమైనింగ్ బీసీ కమ్యూనిటీస్ నుంచి ఎక్కడా ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రయత్నం కానీ, ఎటువంటి పోటీ కానీ, ఎటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేటటువంటి ఒక వర్గస్పృహ కానీ మిగతా సామాజిక వర్గాల్లో లేదు. వాళ్ళల్లో ధనికులు వచ్చినప్పటికీ, సుసంపన్నమైనటువంటి వాళ్ళు ఆ సామాజిక వర్గాల్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ప్రయత్నించినా వాళ్ళకి అవకాశం దక్కల. అయితే ఇప్పుడు వీళ్ళలో ఎంతమంది సభలు అడుగుపెట్టే అవకాశం ఉంది అంటారు? అంటే ఇప్పుడు మొన్న మనం దాన్ని మనం విశ్లేషించాం, ఎందుకంటే కనిష్టంగా 22 ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు శాసనసభలో ఉంటారు. మిగతా చోట్ల వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు గెలుపొందితే 52 వరకు సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉందని మనం విశ్లేషించాం. 22-52 మధ్యలో ఉంటారు. 22 అయితే ఖచ్చితంగా ఉంటారు. 21 నియోజకవర్గాల్లో వాళ్ళు నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దక్కించేసుకుంటారు. అంటే 22 నియోజకవర్గాలు అటు ఇటు కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి, మిగతా చోట్ల ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం మీద ఇతర సామాజిక వర్గాలు పోటీ, వాళ్ళందరూ కూడా ఓడిపోయి రెడ్డి సామాజిక వర్గ నాయకులు గెలిస్తే 52 ఉంటారు ఈసారి కూడా. ఓకే, అది విషయం. సో ఓవరాల్గా 6-7% ఉన్న వాళ్ళు 51
ఛాన్సెస్ 52 ఛాన్సెస్ ఉన్నాయి, మినిమం 22 డెఫినెట్లీ ఆ సభలో అడుగుపెట్టేస్తారు, అలాగో జరుగుతుంది అది. ఓకే, సో మొత్తానికి లిస్ట్ అయితే చెప్పేసాం, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ఇంకా వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం అందిద్దాం. ఓకే శ్రీకాంత్, కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.